పరిపాలనా వికేంద్రీకరణ అలాగే సిఆర్డిఏ చట్టం రద్దు సంబంధించి దాఖలైన పిటిషన్లు అలాగే మూడు రాజధానుల అంశం ఓవరాల్గా హైకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అంటే రోజువారీ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి తాజాగా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజకీయ కారణాలతో విధానపరమైన నిర్ణయాలు మార్చడానికి వీలు లేదు అంటూ పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవా న్యాయవాది బి ఆదినారాయణరావు గారు ఇప్పుడు హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను కొత్తగా వచ్చే ప్రభుత్వం కొనసాగించాల్సిందేనంటూ ఆయన వాదనతో స్పష్టం చేశారు అయితే దీని మీద అంటే హైకోర్టులో ఇంకా కంప్లీట్గా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా పాలనా వికేంద్రీకరణ అలాగే సిఆర్డిఏ చట్టం రద్దుకు సంబంధించిన బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయడం ఆ బిల్లులను శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించడం విరుద్ధం అనేది ఇప్పుడు ప్రధానంగా చెప్పడం అంటే ఈ ద్విసభ్య విధానం అమల్లో ఉన్న రాష్ట్రంలో శాసన మండలి అభిప్రాయాన్ని విస్మరించడానికి వీల్లేదు అనేది అంటే ఈ ద్విసభ్య విధానం అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా శాసన మండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఏకీభవించాలి ఆమోదించాలి దాన్ని అనేది అంటే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం అధికార యంత్రాంగం చేసిన అతిపెద్ద తప్పు అని కూడా ఆయన స్పష్టం చేశారు శాసన మండలి నుంచి ఏదో ఒక నిర్ణయం వెలువడక ముందే శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టేసి నిబంధనలు ఉల్లంఘించారు అనేది అంటే ఈ కౌన్సిల్ నిర్ణయం అనేది రిజర్వ్లో ఉన్నప్పుడు ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించడం కూడా చెల్లుబాటు కాదు అనేదే ఇప్పుడు తెరమేది తీసుకొచ్చారు మొత్తమీది వాదనలన్నీ వినిపించేందుకు మళ్ళీ కోర్టు ఒక రకంగా వాయిదా వేసింది ఆ విచారణను సో మొత్తానికి ఒక సీరియస్ వాదనలు అయితే జరుగుతున్నాయి ఈ రాజధాని అంశానికి సంబంధించి హైకోర్టులో మరి ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రధానంగా పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దు చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవు అనే అంశం తెర మీదకి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే ఈ జీవనాధారమైన వేల ఎకరాలను రైతులకు భూ సమీకరణకి ఇచ్చారు అనేది అంటే రైతులందరూ కూడా భూ సమీకరణతో ఇచ్చారు అనేది రైతులతో ఒక ఒప్పందం చేసుకుంది రాష్ట్రం ఈ ఒప్పందానికి రక్షణగా ఉంటుంది అనేది దీన్ని ఇమీడియట్గా అమలు చేయాలింది అని అమలు చేయాలి వెనక్కి తగ్గడానికి వీలు లేదు అనే వాదనలు కూడా తెర మీద తీసుకొచ్చారు మరి ఫైనల్గా ఏం జరుగుతుందని చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి